Hi viewers, welcome to iDream. Nenu mee host Aparna. Ee roju manato paatu life coach Kusuma garu unnaru. So usual ga ee roju chaala important topic maatladukuntunnam anamata. Prati okkaliki life lo problems untai. Kani manam victim mindset lo unnamu ane vishayanni manam telusukotame chaala kashtam. Ala telusukunte mana jeevitham sagam maaripoyinatte. Ika migitha sagam maarchukovali ante victor mindset loki vellali. అదే ఈరోజు టాపిక్ విక్టిమ్ మైండ్ సెట్ టు విక్టర్ మైండ్ సెట్ ఎలా వెళ్ళాలి అసలు విక్టిమ్స్ అని ఎలా తెలుసుకోవాలి మనం విక్టిమ్సా విక్టర్సా ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ ఇంటర్వ్యూ చూడాలి నేనైతే కుసుమ గారిని పలకరిస్తున్నాను నమస్తే అండి నమస్తే అపర్ణ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సో బేబీ స్టెప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే చాలామంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసాక కూడా ఎస్ నేను అందరం మన లైఫ్ బెటర్ చేసుకోవాలనే జర్నీలోనే ఉంటాం చేయాలి అనుకుంటాము కొన్ని కొన్ని సార్లు చేస్తాము సక్సెస్ అవుతాం కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం అలా స్టార్ట్ చేసినా కూడా ఒక 2-3 డేస్ చేస్తాము మళ్ళీ యాజ్ యూజువల్ వి గో బ్యాక్ అండ్ ఫాల్ ఇన్ టు ద సేమ్ పిట్ సో అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా జరిగినప్పుడు ఏం చేయాలి ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఆబ్స్టికల్స్ వచ్చినాయో కొన్ని రోడ్ బ్లాక్స్ వచ్చినాయో వి నీడ్ టు టర్న్ దట్ ఇన్ టు ఫ్యూయల్ ఇందాక చెప్పినట్టు ఓకే ఎందుకు వచ్చింది మీరు ఇప్పుడు మారదాం అనుకుంటున్నారు మీ బెస్ట్ వర్షన్కి రీచ్ అవుదాం అని అనుకుంటున్నారు మీలో ఒక బెస్ట్ వర్షన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని రీచ్ అవుదాం అనుకుంటున్నారు ఈ రోడ్ బ్లాక్స్ అన్నీ నాకు దానికి ఎలా హెల్ప్ చేస్తాయి అన్నది ఫోకస్ చేయాలన్నమాట ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్ అండి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఓకే దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి ఎలా ఎదగాలి విక్టిమ్ మైండ్ సెట్ నాకే ఎందుకు ప్రాబ్లం వచ్చింది నాకే ఎందుకు ఇలా చేశారు ఐఎమ్ అన్లక్కీ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ ఐ డోంట్ డిజర్వ్ ఇవన్నీ నెగిటివ్ మైండ్ సెట్ బట్ ఒక కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి ఎలా ఎదగాలి రెండింటికి పర్సెప్షన్ ఎంత డిఫరెన్స్ ఉంది చాలా ఉంది ఒక కేవలం అంటే ఆ థింకింగ్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవటం వల్ల మనం ఎదుగుతాం ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఆలోచించాల్సిన విధానం నాకే ఎందుకు వచ్చింది అనకూడదు ఎందుకు వచ్చింది అని అనలైజ్ చేయాలి యా ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ అబౌట్ వై ఎందుకు వచ్చింది కాదు వాట్ షుడ్ ఐ డూ యా హౌ ఐ కెన్ చేంజ్ ఇట్ ఎస్ దాట్ మ్యాటర్స్ యా అంటే ఈ ఇప్పుడున్న దాన్ని మనం బెటర్ చేయాలన్నా అసలు సొల్యూషన్ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలా అన్నది ఆలోచించాలండి ఓకే ఇప్పుడు ఇలా మీ ముందు మాట్లాడటానికి ఇవన్నీ నేను ఫాలో అయితేనే ఈ స్టేజ్కి రాగలిగాను బేబీ స్టెప్స్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్ సో చాలా మందికి కుసుమ గారు అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ యాజ్ అ లైఫ్ కోచ్ మీరు అందరికీ తెలుసు కానీ మీరు అన్నట్టుగా ఎక్కడ నుండి మీరు వచ్చారో అని తెలిస్తే ఇప్పుడు చాలా మందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది 2007లో నా జర్నీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఐ యూస్ టు గో బ్యాక్ టు మై హోమ్ టౌన్ అప్పుడు వెళ్ళినప్పుడు బస్లో నా పక్క సీట్ యాక్చువల్లీ నా 9th grade ఫ్రెండ్ యూజువలీ ఆ టైంకి ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్ అంటే ఎలాంటి స్ట్రగుల్ లైక్ లైఫ్లో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి వచ్చినప్పుడు తను నైట్ అంతా కూర్చోబెట్టి తను యాక్చువల్లీ మెడిటేటింగ్ బై దట్ టైమ్ ఇలా మెడిటేషన్ గురించి తను ఇంట్రడ్యూస్ చేసింది అండ్ ఆ రోజు నైట్ అంతా మాట్లాడుకున్నాం తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్ ఇన్ 2007లో స్టార్ట్ చేసినప్పుడు స్లోగా బుక్స్ చదవడం ఈ విక్టిమ్ మైండ్ సెట్ గురించి తెలుసుకోవడం ఓకే నేనున్నాను ఐఎమ్ బ్లేమింగ్ లైక్ ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బ్లేమ్ చేస్తున్నానని ఫస్ట్ డయాగ్నోస్ చేసుకున్నాను తర్వాత సమ్ ప్రాక్టీసెస్ ఆ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇష్టం అడ్వాన్స్ కోర్సెస్ నేర్చుకుని ఐ యూస్ టు ట్రాన్స్ఫార్మ్ ఆన్ ద వే జరిగింది కోచింగ్ లైఫ్ కోచ్ అవ్వడం అన్నది నా ట్రాన్స్ఫార్మేషన్లోంచి తర్వాత ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఓకే ఈ విజ్డమ్ నాకు అందింది లైఫ్లో ఇన్ని చేంజెస్ వచ్చినాయి ఇది అందరికీ అందాలని అప్పుడు ఐ సెట్ ఇట్ యాజ్ మై లైఫ్ పర్పస్ ఓకే వండర్ఫుల్ అండి వండర్ఫుల్ సో ఇలా మీరు మారే సమయంలో మీరు చేయాలి అనుకున్నప్పుడు సి బేసిక్గా మెడిటేషన్ కానివ్వండి ట్రాన్స్ఫర్మేషన్స్ కానివ్వండి ఒక రకంగా చెప్పాలంటే పర్సనల్ కమిట్మెంట్ ఉండాలి ఉన్నా కూడా ఇట్స్ అ బోరింగ్ ప్రాసెస్ దో యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ అంతే కదా అది ఏది చక్కగా ఒక పెద్ద ఏజ్లో చేయాలి మెడిటేషన్ అంటే ఓల్డ్ పీపుల్ చేసేది రైట్